సైన్యను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం, తప్పుదారిలో నడిపించబడు ఆసక్తిని కలిగి ఉన్నారన్న దుఃఖంతో పౌలు మాట్లాడుచున్నాడు. నీవు కారును నడుపుటలో ప్రవీణుడవై ఉండవచ్చును గాని తప్పుదారిలో వెళ్తే ఏమవుతుంది? అట్లే యూదులు తమ ధర్మశాస్త్రమును బట్టి గర్విస్తుండినారు గాని దానికి లోబడలేదు. నీవు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడినప్పుడు అది చాలా కష్టతరముగా ఉండవచ్చు. అయితే ఏసుక్రీస్తులో ఉండే మహత్తర శక్తితో సిలువ యొద్దకు నడిపించబడతావు. ధర్మశాస్త్రము నిన్ను లోతుగా త్రవ్వుతూ నీ నిజస్థితిని చూపిస్తుంది. సిలువ నిన్ను ఆ స్థితి నుండి విడుదల చేస్తుంది. తమ మోసకరమైన హృదయాలతో యూదులు గ్రుడ్డివారైపోయారు. నీవు పశ్చాత్తాప పడకుండా సువార్తను నమ్మలేవు. ధర్మశాస్త్రములో ఆచారబద్ధమైన చట్టము, నీతిని తెలిపే చట్టము అనునవి ఉన్నాయి. ఏనాటికైనా నీతి ధర్మశాస్త్రమే అనుసరించతగినది. క్రీస్తు ఆచారబద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఖండించాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యములకు 17వ అధ్యాయము 30వ వచనం, సువార్త మనుషుల హృదయానికి దేవుని వెలుగును తెస్తుంది. కనుక సువార్తను బోధించువారు తమ పాపములు శుద్ధి చేసుకుని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. ఏసుక్రీస్తులోనే విజయం ఉన్నది. గనుక ప్రార్థన విశ్వాసాలతో చెడుగును జయించగలరు. పాపి అయిన వానికి విజయాన్ని ప్రకటించేదే సువార్త. ఏదో ఆసక్తితో జయం పొందలేడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను శోధించుచున్నది. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనం, దేవుని వాక్య జ్ఞానము మనకెంతో అవసరమై ఉన్నది. గొప్ప ఉద్రేకాల వలన ప్రమాదమున్నది. జాగ్రత్త. ఆత్మలో ఉంటూ రాత్రింబగళ్ళు దేవునితో పెనుగులాడి మన చెడు స్వభావాన్ని జయించాలి. దేవునికి బైబిల్కు వ్యతిరేకమైనది ఏదీ నీలో ఉండకూడదు.